అసిస్టెంట్ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అలానే అతనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని కూడా అంటారు. అతను 27వ తారీఖున ఆనందపురంలో కొన్ని ఇన్స్పెక్షన్స్ చేశారు. అందులో ఒక పాన్ షాప్ ఓనర్ దగ్గర కూడాను ఒక 1500 విలువ చేసే గుట్కా కైనీ ప్యాకెట్ సీజ్ చేశారు. అతని మీద కేసు ఫైల్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆ కేసులో అతనికి జాయింట్ కలెక్టర్ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ, ఆ జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రొసీడింగ్స్లో అతనికి హెల్ప్ చేస్తామని చెప్పి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అతను అంత ఇచ్చుకోలేనని చెప్తే అందులో 50% 5,000 ఇస్తే అతనికి హెల్ప్ చేసి తక్కువ ఫైన్ పడేటట్టు చూస్తానని చెప్పి నిన్న అంటే 4వ తారీఖున అతను డిమాండ్ చేశాడు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock ఈరోజు 5వ తారీఖున ఈవినింగ్ 7 o'clockకి అతను 5,000 ఫర్దర్ డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. ప్రైమ ఫేసీ కేసు అతని పైన ఉంది. ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి స్పెషల్ కోర్ట్ జడ్జి కోర్ట్ ఏసీబీ కేసెస్ విశాఖపట్నంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అతని పేరు కే జయప్రకాష్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, లోకల్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ అని అంటాం. అతను పీవీఎస్ఎన్ గుప్తా, పీవీఎస్ఎన్ పాన్ షాప్ ఆనందపురం కంప్లైనెంట్. అతని షాప్లోనే నుంచి నిషేధ ప్రోడక్ట్స్ అవి గుట్కా కాయని ప్యాకెట్ సీజ్ చేయడం జరిగింది. అందులో యాక్చువల్గా అక్కడ ఇంతో పాటు మిగతా షాప్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కేసెస్ వాళ్ళపైన పెట్టకపోవడం, ఇతని పాన్ షాప్ పైన కేసు పెట్టడం జరిగింది. ఆ విషయాలు కూడా మేము ఇప్పుడు ఆఫీసులో ఆ రికార్డు అది పరిశీలిస్తున్నాం.